राष्ट्र शासन सभ एन कई शासन सभा एन कभुत् गत प्रभु पदे ये रकम कार्यक्रम अमल जो कार्यक्रम ये रक जुनाई व्यवसाय रहा करे मन गृहवसर करे प्रजल जीवित ये रकम मारपचि रखना रईत बंधु इतनी प्रभुत्म रीमा सौकर्य एटी वृद्धुक वितंत विकलांगुक पेन एटलनाई तेलंगा राष्ट्र में ग्राम पंचायत एट अभिवृद्धि तेलंगा स्थितगत एट मारनाएने पद मैं चूस्ना सारी आलोचन चेयले एंकंटे अवकाशमी पदेल्लिचि कदाकसारी पार्टी मेम डबल इंजन सरकार केन्द्र में मेमे उ राष्ट्र में मेमे उ अवकाशमें बीजेपी रोड पार्टी प्रजल दी वार अभ्यर्थन विस्तर यह मध्यकाल कर्नाटक एन कई कर्नाटक अड़े राज्य पार्टी कांग्रेस पार्टी कोई कोई हामील अधिकार वे वाली आर ने मैं आर नम जनेसारी कर्नाटक आड़ ईद गंटल नाग गंटल करे अड़ रू मोटू रेवंतरेमो मूड नाग गंटल करंट सरपोदी चुप्त अटे वाल ओटे मूड गंटल करंट वस्तु गंटल करे चूड़ नाग गंटल करे बेटरा इरव नाग गंटल मेल करे बेटरा तेलंगा रईतांग आलोचित समय आसन्नमें सदर्भंग इवे नाग गंटल बेटरा नाग गंटल बेटरा ऐ बाबू चपंडे इरव नाग गंटल नागा मैं निद्र होता अड़ना चपाले कदा इवे नाग गंटरा नाग गंटरा अब लेकिन अंदर नाग गंटल निजमेवन एंकंटे इरवे नाग गंटल करेंटते रैतक एपड़ अवसर वस्ते अवच्छ ट्रांसफार्मर फेल्यूर उ मोटर कालू उ अवसर उ व्यवसाय चुस्कानी मैं इलां कार्यक्रम जो है अदे विधा चार कार्यक्रम राष्ट्र प्रभुत् जो प्रति पद संवर मैं अभविस्बी तेलंगाना राष्ट्रम मंच नीति समस्या शाश्वत परिष्कार राष्ट्र में एक्ड़ एवरी ये इंट्लो नीलू राक उड़े परस्थित लेदु अंदर की स्वच्छम गोदावरी जला कृष्णा जलालू तेलंगाना प्रती ग्रामा की अंदी प्रभुत्म ग्रामाल अभिवृद्धि एट अभिवृद्धि जी विशाल ग्राम मरीज प्रती ग्राम तस्कड़ा ट्राक्टर नीलू पोया नील टैंकर प्रती ग्राम पंचायत सिबंदी ग्रमा सेक्रेटरी मरीज ग्रामल्लो उड़ेटी मरी अंट भावित दृष्टि पेकोनी वैकुंठ धामा क्रीडा प्रांगणा नर्सरी इला पल्ले प्रकृति वना अभी एर्पड़ जरिए कदा ग्रामल्लो मरीज अन्नी रकल वसत अवकाश कल ग्रामल सीसी रोड पोसा सैड रेल कट्टा ग्रामल्लो पुरगति साधन जी ఈరోజు వ్యాపార రంగానికి కరెంట్ ఇవ్వడం ఎకరానికి 10000 రూపాయల రైతు బంధు రైతుకు బీమా వృద్ధులకు పెన్షన్ పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మి చదువుకోవడానికి కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ రకంగా అన్ని కార్యక్రమాలు అమలు చేసింది ప్రభుత్వం రావోయే 5 సంవత్సరాలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవేటువంటి అంశాలను మానిఫెస్టో రూపంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తే ఏమి చేయబోతున్నాం అనేది చెప్పేది ఒక ఆనవాయితీ అలాంటి ఆనవాయితీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో రైతులకేదైతే రైతు బంధు ఇస్తున్నామో 10000 దాన్ని 16000 కు పెంచి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది అదే విధంగా రైతులకు ఈ రోజు ఇచ్చేటువంటి బీమా సౌకర్యాన్ని కేవలం రైతులకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పేద కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 90 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్స్ కు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు ఈ బీమా సౌకర్యాన్ని 5 లక్షల బీమా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ఒక బీమా కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరిగిందనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా ఈ రోజు ఇచ్చేటువంటి రేషన్ బియ్యం మరి అందరికీ కూడా మనం దొడ్లు గాని వండిస్తున్నాం అవే ఈ రోజు మిల్లర్లకు ఇస్తే మిల్లర్ల ద్వారా ఈ రోజు మరి దొడ్డు బియ్యం అందరికీ కూడా రేషన్ షాపులు వస్తా ఉంటే ఈ రోజు ప్రజలు దొడ్డు బియ్యం తినడానికి అనాసక్తి చూపెడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఆ బియ్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవడాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి రేపు రాబోయే రోజుల్లో
అందరికీ 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మన మ్యాండేట్ పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ రోజు గ్యాస్ ధర కూడా పెరిగినటువంటి గ్యాస్ ధరలను దృష్టిలో పెట్టుకొని 1050 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ను 400 రూపాయలకి ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి కూడా మ్యాండేట్ పెట్టడం జరిగింది. ఈ రోజు ఇచ్చేటువంటి వృద్ధులకు ఇచ్చే పెన్షన్, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్, వికలాంగులకు ఇచ్చే పెన్షన్, అందరికీ కూడా పెన్షన్ పెంచాలి. జనవరి 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో 3016 రూపాయలు మరి వృద్ధులకు, అదే విధంగా వికలాంగులకు 4000 గాని కూడా విడతల వారీగా పెంచుతూ 6000కు ఇవ్వాలని. దాంతో పాటుగా ఈ రోజు మహిళలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద రాబోయే రోజుల్లో ఎవరైతే మరి మహిళలు ఉన్నారో ప్రతి మహిళకు 3000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించాలనే కార్యక్రమాన్ని పెట్టడం, దీంతో పాటుగా మరి ప్రభుత్వం విద్యాలయాలను ఈ రోజు బాగా డెవలప్ చేసింది. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో గతంలో 5 నుంచి 10వ తరగతి మాత్రమే చదువుకునే అవకాశం ఉండింది. కానీ ప్రభుత్వం ఈ రోజు ఇంటర్మీడియట్ కూడా అదే ప్రాంగణంలో చదివించి అబ్బాయిలకు అమ్మాయిలకు మంచి విద్యను అందించు, అక్కడ ఎంపీసీ, బీపీసీ, హెచ్ఈసీ, సిఈసీ లాంటి కోర్సులు పెట్టి ఎవరికి ఎందులో ప్రావీణ్యత ఉంటే అందులో ఏం చేపించి, అక్కడి నుంచి ఇంజనీర్ కావాల్సిన వాళ్ళు ఇంజనీర్గా, మెడిసిన్ చదివే వాళ్ళు మెడిసిన్గా, డిగ్రీ చదివే డిగ్రీకి పోయే విధంగా ఈరోజు ప్రతి స్కూల్ను ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అసైన్ ల్యాండ్లు చాలామందికి ప్రభుత్వం అసైన్ చేయడం జరిగింది. ఆ అసైన్ చేసి 30-40 సంవత్సరాలు అయింది. ఎవరైనా వ్యవసాయం వదిలే వాళ్ళు ఉంటారు, కొంతమంది గ్రామాలు వదిలే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ భూములు అమ్ముకోవాలంటే ఇప్పటివరకు అవకాశం లేకుండే, రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అసైన్డ్ భూములను కూడా పట్టాదారులకు ఎలాంటి హక్కులు ఆ రకంగా కల్పించే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ఇల్లు లేనటువంటి నిరుపేదలకు కూడా గృహలక్ష్మి కింద అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. విడతల వారీగా ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకునే ప్రతి వ్యక్తికి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తుంది. అదేవిధంగా బీసీ బంద్ వస్తుంది. దళితులను కూడా బాగు చేయాలనే ఒక మంచి సంకల్పంతో పెట్టినటువంటి స్కీము దళిత బంధు స్కీమ్. ఈరోజు దళిత బంధు స్కీమ్ మీద చాలా మందికి ఒక రకమైనటువంటి మరి ప్రెషర్ ఏమంటే ఇస్తే అందరికీ ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వదు, మా ఊళ్ళో 5 హెచ్ఎల్లు, మా ఊళ్ళో 10 హెచ్ఎల్లు, మా ఊళ్ళో 20 హెచ్ఎల్ అని ఈరోజు చెప్తా ఉన్నా, ఇది ఒక మంచి లక్ష్యంతో పెట్టినటువంటి స్కీము. దీని యొక్క ఆరంభం మాత్రమైంది, ఇది కొనసాగింపు ఉంటుంది. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఖర్చు పెడుతూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి దళిత కుటుంబానికి రాబోయే 5 సంవత్సరాలలో అందరికీ ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ఇచ్చిన వాళ్ళు నాకే, ఆయనకు వచ్చింది నాకెందుకు రాలేదంటే మీరే అర్థం చేసుకోవాలి. అందరికీ ఒకేసారి ఏది కూడా ఏ స్కీమ్ కూడా రాదు, విడతల వారికైనా వస్తాయి. ఈరోజు మీకు ఏమైనా కావాలిస్తే, ఎక్స్ట్రా కావాలిస్తే తప్పకుండా ఇస్తాం, కానీ ఒకేసారి మాత్రం ఊరందరి మాత్రం ఒకే రోజు అయితే రావనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. తప్పకుండా దళితుల యొక్క అభ్యున్నతి వరకు ఇది ఒక మంచి లక్ష్యంతో పెట్టడం జరిగింది. ఈరోజు అనేక కులవృత్తులు చేస్తున్న వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈరోజు గౌడులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, కమ్మరి కుమ్మరి చేనేత కార్మికులు కావచ్చు, అనేక కులవృత్తుల వాళ్ళకు కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి బిగ్గులైనటువంటి వెలిశాల గ్రామ ప్రజలు ఆలోచన చేయమని కోరుతూ, ఇది రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగినటువంటి గ్రామం, తప్పకుండా మీరు అందరూ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మరి ఈరోజు మా మిత్రులు కొంతమంది మాతో కలిసి దాదాపు 4-5 సంవత్సరాలు మాతో ఉండి మరి క్లిష్ట సమయంలో మమ్మల్ని వదిలిపెట్టిపోవడం నిజంగా మా అందరికి బాధ కలిగించింది. మేమందరం కూడా ఎవరు సర్పంచ్ ఏమని కూడా చూడకుండా ఈ గ్రామాన్ని సమగ్రాభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా జరిగినటువంటి అభివృద్ధిని, జరిగిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుకు మేలు జరగాలన్నా, ఇక్కడ ప్రజలకు మేలు జరగాలంటే ఖచ్చితంగా మరొక అవకాశం భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కారు గుర్తు మీద మీ అమూల్యమైన ఒట్టు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ.